నెల్లూరు జిల్లా కావలి రూరల్ రుద్రకోటలో అర్హులైన లబ్ధిదారులకు జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలతో పాటు ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో రుద్రకోట వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. గతముగా ఆగిపోయిన పట్టాలన్నీ కూడా రెడీ చేసి మన గ్రామ నాయకులు అందరూ కూడా వారికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పడం, దాన్ని ఆర్డీఓ గారు మరి ఎంఆర్ఓ గారికి చెప్పి ఈరోజు వాటి అన్నింటినీ కూడా రెడీ చేయించి ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారంతా కూడా ఈరోజు ఎంతో సంతోషంగా జగనన్న ఇచ్చిన వ్యవస్థలు తప్పకుండా మేమంతా కూడా తొందరగా హౌసెస్ కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పడం జరిగింది. దానికి వారంతా కూడా ఆ ఏదో మేము కట్టుకొని ఐదో ఉండేదానికి కూడా మేము తప్పకుండా వచ్చేస్తాం, తొందరగా కట్టుకుంటామని కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు జగనన్న ఏ విధంగా పేదలకి మంచి చేస్తున్నాడు, ఏ విధంగా అక్కతే అమ్మకి మంచి చేస్తున్నాడు మనందరికీ తెలుసు. ఈరోజు జగనన్న విషయం ఒకటే, పేదవాళ్ళని ఆదుకోవాలి, పేదలకి మనం మంచి చేయాలి, పేదల పక్షాన పోరాడాలి, ఇదే జగనన్న నినాదం. అందుకే జగనన్న ఒకటే చెప్తున్నాడు, ఏ కుటుంబమైనా సరే నేను ఇచ్చిన పథకాలు బాగా మీ కుటుంబాలు లబ్ధి పొంది ఉంటే నన్ను ఆశీర్వదించండి అని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క అక్కతేగమ్మ కూడా ఆలోచించండి, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏదంటే మగ మీరు ఒక 10 సంవత్సరాలకి వెనకపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా మన రాష్ట్రం కావచ్చు, మీరు కావచ్చు ఆర్థికంగా బలోపేతం అవ్వాలంటే జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పకుండా మీరంతా కూడా జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటారని కూడా ఆశిస్తూ తప్పకుండా మీకు వీళ్ళంత తొందరగా ఔషధాలు కూడా శాంక్షన్ చేపిచ్చేస్తాం. కట్టుకొని హ్యాపీగా సంతోషంగా మీ పిల్ల పాపతోటి ఆ ఇరవై గృహప్రవేశం చేయాలని నేను మనసాగుతున్నాను. థ్యాంక్ యూ.